ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జీ ప్రీమియర్ లీగ్ జీపీఎల్ ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక ఈవెంట్ మాదిరి చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వస్తారనుకుంటున్నాం కానీ ఇంతవరకు ఎవరు రాలా. మేమే వచ్చి గ్రౌండ్ క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని చూసారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. ఈడెందుకు, ఈడే సద్దం వాడు, ఆడు ఉన్నాడు కదా, ఆడు ఇప్పుడు ఎందుకు ఆడుతున్నాడు అంటే ఆడు చూసి పెట్టుకోవాలని ఆడుతున్నాడు అంతే కదా. సిక్స్ మీద చిన్నగా వేయించుకుంటుండు, సిక్స్ మీద సిక్స్ కొట్టేస్తున్నాడు. కెప్టెన్ గా ఇచ్చారని చెప్పేసి మా వైస్ కెప్టెన్ పులి వచ్చినాడు. హాయ్, ఎవరు అడిగాడు రండి నిన్ను. బాగుంది, కొత్తగా ఉంది. అన్న వాళ్ళు వచ్చారు, సో చూద్దాం పోయి. మొత్తం అంతా చూపించుకుంటారా? ఇదే సద్దంబాడు వేసింది. ఆడు ఎందుకు సద్దంబాడు ఎందుకు వేస్తుంది చెప్పు. ప్రభావి చూసి టీమ్ లో పెట్టుకుంటారని. అరే పులి, ఏం చేస్తున్నారు? బట్టలు వస్తున్నాయి ఎవరికన్నా? ఏం టీషర్ట్ రా? టీమ్ అన్న మనే టీము. ఏ మన టీం అంటే అన్ని అన్ని కన్నా ఉన్నాయి రా. ఎవరెవరు ఉన్నాయి? భాస్కర్ అన్న, నీవి, నాది, సందీప్ రి, సద్దమన్నది, అంతే. రాజన్న బ్లాగ్ తీసుకుడు. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కింద తొక్కరాదండి, తొక్కబా. ఏమైంది? ఇదిగో ఇది భాస్కర్ గాంధీ. భాస్కర్ ఏం వచ్చామండి? పది మంది వచ్చాం. ఫస్ట్ భాస్కర్ జీ తెలుగు సందీప్ అంట. జీ తెలుగు సందీప్ నవ సందీప్ అన్నాను. అదే కదా నీ నవ సందీప్. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే పృథ్వి వేసుకోరా. నీ టీం పేరు ఏం పేరు రా? నా టీం పేరు ఇగో ఇక్కడ పెట్టారు. మన స్టైలిష్ ఏదో సింగం సింగం మీద రా. రే భాస్కర్, ఐఎమ్ ది కెప్టెన్. గోడ ఉందంటరా? ఏ పర్వాత మీదరా. పులి పృథ్వీ మీదరా. డార్లింగ్ వారియర్స్, డార్లింగ్ వారియర్స్. నీ పెంకల్ తిరుగు సందీప్. జీ తెలుగు సందీప్. తెలుగు సందీప్ జీ తెలుగు సద్దాం. అరే నీకు వేరే వేరే టీషర్ట్ ఇవ్వచ్చు కదరా చెప్పు. తగ్గేదలే టైగర్స్ అంట. తగ్గేదలే ఎవరికి? ఈడికి తగ్గాల్సింది. ఈడు ఈడు సద్దాం వాడు ఒకటి టీమ్. అంటే నువ్వు కీప్ అంటే బాల్ పడితే తీసుకొని రావాలి రా. మూడు పడితే అరవై ఎంకలు తిరగా రే. నువ్వు ఎంకలు తిరుగు సద్దాం. భాస్కర్ ఎన్నికలు తిరగాల. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ, బ్యాలెన్స్ బాగా తప్పింది. నేను నువ్వు మనోజ్ ఒకటే టీం. అంటే నాకు బ్యాటింగ్ రాదని అర్థమైపోయింది అంతేగా. అది ఏముందిరా యాదమ్మ రాజు. సో చూద్దాం ఎవరు కలిసారు అనేది. ఇవి టీషర్ట్లు. బై ఫ్రెండ్స్. నువ్వు పక్కా ఎవరు గెలుస్తారు చెప్తున్నా? ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు నాకు అంతేనా? జరిగితే వికెట్ పెట్టుకుంటారా రే? జరిగితే వికెట్ పెట్టుకుంటారు. వికెట్ జరిగే గట్టి పెడతారు. అది మంచిది, కొంచెం తినేస్తా. కొంచెం తింటా. అరే కొంచెం తింటా అన్నావు కదా, కొంచెం ఇచ్చున్నాను వాళ్ళు ఇచ్చేది. అరే అదే భాస్కర్ ఇది గలీజ్ ఉంటుంది వీడియో. మొహం పగిలిపోద్ది. మొత్తం ఫోర్ టీమ్స్, ఒక టీమ్ కి కెప్టెన్ గా నేను వివరిస్తున్నా. ఇంకొక టీమ్ లో రాజు 11th ప్లేయర్. అంటే యూజ్ అయితే వాడతారు లేదంటే లేదు. 12th ప్లేయర్ సబ్జెక్ట్. రే నాకు రా, రే నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎక్కడ అక్కడ
ఇప్పుడు అక్కడ మనకి ఏంటంటే శాండ్విచ్లు బర్గర్లు మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆయన బ్యాటింగ్ ఎప్పుడు I will also involve in the team selection. ఒక్కసారి అది సార్ ఇప్పుడు మొత్తం ఒక్కొక్కసారి ఇంగ్లీష్ లో వన్స్ మోర్ అది సో వి ఆర్ స్టార్టింగ్ నెక్స్ట్ 5 మినిట్స్ ఫస్ట్ ఎవరు ఆడతారు అని నేను చెప్తాను జస్ట్ సెటిల్ డౌన్ ఎక్సైజ్ లెన్ చేసేస్తాం ఓకే అరే అందరూ ఆడ నించుటే మీరు ఎందుకు ఇడ నించుర్రు నువ్వు నిలిచిన ఎందుకు నిలిచిన చెప్పిడ నా ఇష్టం ఏడ నిలుచుట చెప్పు మా ఇష్టం నువ్వు వెనకాల నిలుచుంటావు చెప్పని చెప్పకు కానీ చెప్పు నిజమన్న మాకు ఏంటంటే మా అండ దండ నువ్వే ఎక్కడున్నా మా ముంగడు నువ్వే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకోవటం విషయం మినిమర్ అప్పుడే సభ్యుడే ఏదో డ్రామాలో జోడించుకోవడం ఎవరికైనా విశేషం ఉంటా చెప్పేసి ఇప్పుడే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నా రేపు బర్త్డే జరుపుకుంటున్నా అందరికి అడ్వాన్స్ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే రోలింగ్ కోసం చెప్తుంది బట్ మీకోసం ద రూల్స్ ఆఫ్ ది గేమ్ ఏంటంటే ఈచ్ టీమ్ లోని 11 మెంబర్స్ యాస్ చేసుకుంటారు బట్ ఏంటంటే 4 గర్ల్స్ మస్ట్ అరే నీ టీము ఆడ ఆడుతుండే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా నాకు బ్యాటింగ్ ఇస్తే పోయి ఆడతా అన్న సద్దామన్నా నన్ను సైడ్ చేసేసిండు గట్టి మాట్లాడరా ఫీల్డింగ్ కూడా తీసుకోలేను నువ్వు చైలమ్మ ఏమంటారు దాన్ని నార్మల్గా క్రికెట్ ఆడేటప్పుడు సద్దామన్నా మేము పెట్టుకోం సద్దామన్నా అయితే మేము పెట్టుకోం ఇది షూటింగ్ కాబట్టి మమ్మల్ని పెట్టుకోవాలా